హాయ్ హలో, నేను మీ కృష్ణన్. మనతోని సొసైటీలకు ఇటు రైతులకు అనుసంధానంపై మారడానికి రంగారెడ్డి జిల్లా మాడ్గుల్ పిఎస్సి చైర్మన్ సుదిని తిరుమల రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం. బాగున్నారా? బాగున్నారు. ఎలా ఉంది ఈ కొత్త ఫీల్డ్ అనుకుంటుంది? అంటే పొలిటికల్, మా ఫాదర్ పొలిటికల్ చేసేది, కానీ మేము చిన్నప్పుడు చూస్తుండేదాన్ని. ఫాదరు టీడీపీలో మండల్ లీడర్ అనుకుంటా. 1983 పార్టీ ప్రెసిడెంట్, ఎన్టీ రామారావు కొత్తగా పార్టీ పెట్టినప్పుడు 83. ఆ తర్వాత కొన్ని రోజులు మళ్ళీ జనతా దళకు రావడం, వాళ్ళ అన్నగారు జయపాల్ రెడ్డి అవుతారు. ఇప్పుడు చనిపోయిన కాంగ్రెస్, కాంగ్రెస్ మా పెద్దనాన్న అవుతాడు అన్నట్టు. ఆయన మళ్ళీ ఇండ్లకు రావడం, ఈయన కూడా ఇండ్లకు రావడం, మళ్ళీ కాంగ్రెస్లోకి పోవడం, ఇట్లా మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఇప్పుడు మీరు టీఆర్ఎస్? నేను టీఆర్ఎస్, మా ఫాదర్ కూడా టీఆర్ఎస్. మీకు రాజకీయ వారసత్వం ఉంది? ఉంది ఉంది ఉంది. అంటే చూసేవాళ్ళం అంతే కానీ మనకు అదే. సో డైరెక్ట్గా అయితే ఏం లేదు, కానీ మీకైతే ఉంది అనుకుంది. మరి మీరు ఇంకేదన్నా సర్పంచ్ లేదంటే ఎంపీటీసీ ఎంపీపీ అంటే ఆ వైపు పోవాలి, కానీ ఈ చైర్మన్ వైపు రావడం ఏంటి? అంటే మనకు పొలిటికల్ అంత అది లేదు, కానీ మొన్న మా ఎమ్మెల్యే గారు ప్రెషర్ చేశాడు అన్నట్టు, మా జైపాల్ యాదవ్ గారు. జైపాల్ యాదవ్ గారు అంటారా, మీరు రాండి ఫీల్డ్లకు, రాండి రాజకీయ ఫీల్డ్లకు అన్నప్పుడు మేము దాని డైరెక్టర్గా మార్గులకి వెళ్ళి గెలిచాను. ఓకే. పిఎస్సి జనరల్గా రాజకీయాలు వేరుంటాయి, సొసైటీలు వేరుంటాయి. నిజంగా వేరు వేరు ఉన్నాయా, మొత్తం ఒకటి అయిపోయిందా, రాజకీయం అయిపోయిందా? ఇప్పుడు సొసైటీలు అన్నీ ఆల్రెడీ రాజకీయంగా నడుస్తున్నాయి. అంతే అంతే, ఎవరికి ఉండే కానీ ఇప్పుడు రాజకీయ పరంగానే సొసైటీ. ఒకప్పుడు ఇందులో రాజకీయం ఉండదు, డైరెక్టర్స్ అంటే కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ అంటే పార్టీ సింబల్ ఉండదు, సింబల్ కానీ పార్టీ అట్లా పార్టీకి అనుబంధం, పార్టీకి అనుబంధం అయినాయి. ఇప్పుడు మాది టీఆర్ఎస్ అన్నట్టు. అవును. మా 13 డైరెక్టర్లు ఉంటే 7 డైరెక్టర్లు మేము గెలవడం జరిగింది. ఓకే. కాంగ్రెస్ వాళ్ళు ఒక 5, బీజేపీ వాళ్ళు ఒకటి. కానీ తిరుమల రెడ్డి గారు ఇక్కడ లాబింగ్ బాగానే చేసిండా? మరి లాబింగ్ అనేది ఏముండదు. మా ఫాదర్ చైర్మన్ అయినప్పుడు లాబింగ్ ఉంటుంది కదా సార్? లాబింగ్ అనేది లేదు, మా ఫాదర్ ఊరికి చాలా ఆడ్ చేశాడు అన్నట్టు. ఓకే. 2000 ఒక పోలీస్ స్టేషన్ నక్సలైట్లు పేల్ చేస్తే అక్కడ ప్లేస్ లేకుండే మడుగులు పోలీస్ స్టేషన్ పేలింది, పేల్ చేశారు నక్సలైట్లు. పేల్ చేస్తే మాపునాడు డిస్ట్రిక్ట్, మాపునాడు డిస్ట్రిక్ట్ ఉన్నా పేల్ చేశారు నక్సలైట్లు. గల కారణాలు ఏంటి? అంటే అప్పుడు నక్సలిజం ఎక్కువ కదా, అప్పుడు ఒక పోలీస్ స్టేషన్ జాగ లేకుండే మళ్ళీ మా ఫాదర్ 2 ఎకర్స్ కొనిచ్చాడు అన్నట్టు 2003. ఏ మీరు ల్యాండ్ లార్డ్ సార్? మరి భూమి బాగుంటుంది మీకు? భూమి పెద్దగా ఏం లేదు, కానీ సమాజ సేవ మా ఫాదర్కు నుంచి కూడా. మాలి పటేల్ ఉన్నాయా మీకు అప్పుడు? మాకేం లేవు, మా పెదనాయన వాళ్ళకు ఉండే మాలి పటేల్. ఓహో, మీ పెదనాయన వాళ్ళకు ఉండేనా? మీకేం లేదు? మాకేం లేదు. మీ కుటుంబానికి ఏమన్నా నక్సల్స్ ఏవి ఎఫెక్ట్ అయిందా? ఏం లేదు, మాకేం లేదు. అట్లా ఏం లేదు. అచ్చా, అట్లాంటిది కానీ కానీ ఆ 2 ఎకరాలు కొనివ్వడం వల్ల కొనియడం ఆ రోజులలో 70,000 పెట్టి 2 ఎకర్స్ కొనిచ్చాం. ఎప్పుడు సార్ ఇది? 2003. 70,000 ఇప్పుడు ఇప్పుడు 50 కోట్లలో ఉంటుంది ప్లేస్. ఇప్పుడు 50 లక్షలు లేదు ఇప్పుడు దానికి? 1.5 కోట్లకు ఎకరం, 3 కోట్ల ఆస్తి. సో ఆ పేరు ఉంది ఇప్పుడు? మా పేరు ఉంది. అంటే ఇక చాలా ఉన్నాయి అట్లాంటివి చెప్పడానికి. ఈ మధ్యనే 1 ఇయర్ కింద ఒక అంబులెన్స్ ఇప్పించాం 10 లక్షలు పెట్టి హాస్పిటల్కి. అంబులెన్స్ ఇప్పించాం మా మాడుగుల హాస్పిటల్కి. మీరు? మేమే. మా ఫాదర్ మా ఫాదర్ ఇప్పించాడు. సబితా ఇంద్రాడి చేతుల మీదంగా హాస్పిటల్లో బెడ్స్ అని కొన్ని బెడ్స్, ఒక 10 బెడ్స్, అంబులెన్స్. అంటే సాంఘిక సేవ మీ మీ కుటుంబం ఉంది? ఉంది. అన్ని స్కూళ్ళకు ఇచ్చేయడం, అక్కడక్కడ ఒక టెంపుల్ కట్టించాడు. ఓకే. 15 లాక్స్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్. అందుకేనా? అంటే జయపాల్ యాదవ్ కంపల్సరీ మీరు ఉండాలని పట్టుబట్టి 15 లాక్స్ పెట్టి ఒక పోషమ్మ టెంపుల్ అని మా ప్లేస్ ఉన్నాయి, ఓన్ ప్లేస్ ఇచ్చాము. అందులో మేమే మొత్తం డబ్బు కూడా మేమే ఖర్చు పెట్టుకొని ఓకే ఒక 15 లక్షలు పెట్టి టెంపుల్ కూడా కట్టించాం. ఫాదరు వ్యవసాయమే? ఫాదర్ కాంట్రాక్ట్ చేసేది వ్యవసాయం. కాంట్రాక్టర్ రెండు చేసేది. మీరు సేమ్ మళ్ళా యాజ్ ఇట్ ఈస్ వారసత్వమేనా? అంటే నేను కాంట్రాక్ట్ ఫీల్డ్ ఏం లేదు, అగ్రికల్చర్ ప్లస్ రాజకీయం. ఒక పాప? ఒక పాప. ఏం చేస్తుంది ఇప్పుడు? ఇప్పుడు 8th క్లాస్ చదువుతున్నారు. 8th క్లాస్? 8th క్లాస్. ఓకే. ఇప్పుడు మీరు చూడండి, నేరుగా రాజకీయాలలో సామాన్యుడు నిలబడి గెలిచే అవకాశం ఉంటుంది ఇప్పుడు? లేదు సార్, ఇప్పుడు లేదు. అదంతా పోయింది, అలాంటిది మారింది కదా. మారిపోయింది. ఇప్పుడు చిన్న ఏది కావాలన్నా ఉట్టి డైరెక్టర్ కావాలి, కోఆపరేటివ్లో లక్షలు ఖర్చు పెట్టవచ్చు. అంటే ఈ రాజకీయం ఈ కోఆపరేటివ్ సొసైటీలో కూడా ఇంజెక్ట్ అయింది? అయింది. ఇంజెక్ట్ అయ్యి ఇంజెక్ట్ ఎట్లా మరి పరిస్థితి ఇలా ఉంటాయి? ఉంటే
అంటే ప్రజల్లో మార్పు రావాలి కానీ మనం ఇప్పుడు ఉన్నదైతే డబ్బుతోనే రాజకీయం నడుస్తుంది తప్ప ఇప్పుడైతే ప్రస్తుతానికి డబ్బు రాజకీయాలు డబ్బు రాజకీయాలు ఇది కూడా ఒక వ్యాపారం వ్యాపారం అని లేదు కానీ కొద్దిగా డబ్బు వాళ్ళకి అంటే వ్యాపారం అని లేదు అంటే కొంతమంది నిజంగా సేవ చేద్దామని వస్తేస్తున్నారు కొంతమంది ఖర్చు పెట్టుకున్నాం కదా మన మనకి ఎందుకు సంపాదించుకోవద్దు అనేది ఒకటి అది కానీ ఇళ్ళలే ఉంటాయి సొసైటీలలో కట్ట సొసైటీలో జస్ట్ వారు వచ్చేంత వరకు మాత్రమే అంతే అది సేవ భావంతో వచ్చేదే సేవ భావంతో ఇచ్చేది మీరు వచ్చి ఒక 3 సంవత్సరాలు అవుతుంది ఇంకో 15 రోజులు ఇంకో 15 రోజులు అయితే 3 ఫిబ్రవరి 15కి 3 సంవత్సరాలు అయిపోతుంటుంది మీరు వచ్చే నాటికి ఈ సంఘం యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి మేము వచ్చేనాటికి సంఘం వల్ల అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంతేనా మేము వచ్చిన కొంతవరకు అది చేసినాము అంటే రికవరీ చేసి రికవరీ చేసి ఒక ఫర్టిలైజర్ మీద ఒక 30 లక్షలు డ్యూ ఉన్నది అంతకు మొదలు దాన్ని క్లియర్ చేసాం ఓకే మళ్ళీ రెగ్యులర్గా ఇప్పుడు ఫర్టిలైజర్ రావడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు ఓకే సీడ్స్ కానీ ఓ సీడ్స్ కూడిస్తున్నారు సీడ్స్ కూడిస్తున్నారు ఈ మధ్యన క్రాప్ లోన్స్ ఎల్టీ లోన్స్కి ఎలిజిబిలిటీ లేకుండా మేము ఇప్పుడు ఎలిజిబిలిటీ అంటే మీది సీలో ఉందా అప్పుడు సీలో ఉంది ఇప్పుడు బీలో ఉంది బీలోకి వచ్చింది అచ్చా ఇప్పుడు ఎలిజిబిలిటీలోకి వచ్చినాం ఇప్పుడు పోల్ట్రీ ఫార్మ్స్ దానికి కూడా ఇవ్వమని ఒకటి వచ్చారు ఎడ్యుకేషన్ లోన్ స్టార్ట్ చేసినాం ఆల్రెడీ 25 లాక్స్ బయట పోయిన వాళ్ళకు ఇప్పుడు ఇద్దరికి ఇచ్చారు ఆల్రెడీ 50 లాక్స్కు మళ్ళీ పెంచుతున్నారు ఓహో ఏంటంటే ఇది చాలా పెద్ద విద్యార్థులకు చాలా పెద్ద స్టూడెంట్స్కి ఎస్ ఇది ఇంత మొదలు నేషనలైజ్ బ్యాంక్స్ కానీ హైదరాబాద్లో ప్లాట్ ఉందా ఇల్లు ఉన్న వాళ్ళకే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అట్లా లేదు సొసైటీస్ కూడా 50 లక్షలు అంటే నీకు చూడండి 2025 నుండి 50 లక్షలు 25 ఇస్తున్నాము ఇప్పుడు 50 చేస్తున్నాడు హౌసింగ్ లోన్ కూడా 10 లాక్స్ వరకు ఫర్ ఎకర్ అంటే 10 లాక్స్ మినిమం ఫర్ ఎకర్ 4 లాక్స్ అంటే ఒక కమర్షియల్ బ్యాంక్ లాగా ఇప్పుడు పోతున్నాం కమర్షియల్ బ్యాంక్ లాగా అది ఒకటి పెద్ద అడ్వాంటేజ్ అన్నట్టు స్టూడెంట్స్ కి ఊర్లలో గ్రామీణ ప్రాంతాలలో చాలా అడ్వాంటేజ్ అవును సో అక్కడ అలా ఇవ్వడం కూడా భూమి అయితే 4-5 ఎకరాల వరకు ఉంటుంది హైదరాబాద్ లో ప్లాట్ ఉండాలి ఇల్లు అనేది లేదు ఏది ఉంటుంది ఇంతమంది ఇట్లా వాళ్ళకి పాస్బుక్ ఉందా లేదా పాస్బుక్ ఉంది మంచిగా పాస్బుక్ ఉంటే ఉందా లేదా ఉంది భూమి ఉందా లేదా ఉంది రైట్ ఇవ్వడే బయటకు వెళ్ళిపోవచ్చు అంటే మనకు డిసిసిబి కూడా ఇప్పుడు ఇది మనది మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ డిసిసిబి అదే కదా సో ఈ డిసిసిబిలు కోఆపరేషన్ తక్కువ చేస్తున్నాయి ఇంకా కొద్దిగా పట్టించుకుంటే బాగుంటుంది అని అంటున్నారు మీరేమంటారు అది కరెక్టే పట్టించుకుంటే చాలా డెవలప్ అవుతాయి చాలా ఇప్పుడు రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో పట్టించుకునే ఒక 16 సొసైటీలు చాలా 100 కోట్ల టర్న్ ఓవర్స్ ఉన్నాయి ఇక్కడ రంగారెడ్డిలో ఇప్పుడు స్టాప్ ట్రాన్స్ఫర్స్ పెట్టారు వాళ్ళు అంటున్నారు మన మీటింగ్ కలెక్టరేట్లో మీటింగ్ అయింది ఒక 1 వారం రోజుల కింద మేము ఇంత డెవలప్ చేసి ఒక సొసైటీని 100 కోట్లకు తీసుకుపోయాము ఇప్పుడు తీసుకుపోయి మమ్మల్ని ఎక్కడో వేస్తారు ఒక సొసైటీలో 1 కరోడ్ టర్న్ ఓవర్ ఉంది మేము అక్కడ పని చేయాలంటే ఎట్లా చేయాలి అని అంటున్నారు వాళ్ళు ఎంప్లాయీస్ ఎక్కడ చేస్తుంది వాళ్ళకి అది మేము కూడా చెప్పామన్నారు కంపల్సరీ ట్రాన్స్ఫర్ చేయాలి ఎప్పుడు 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి అక్కడనే అట్లే ఉన్నారు కొన్ని లొసుగులు ఉంటాయి అందులో ఉంటాయి అందుకోసం ఇప్పుడు నేషనలైజ్ బ్యాంకులు 3 ఏళ్ళకోసారి ఇప్పుడు ఎస్బీఐ కానీ ఆంధ్ర బ్యాంక్ కానీ ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేస్తుంటారు ట్రాన్స్ఫర్ చేయాలని మేము కూడా అది చేసినాం అన్న కంపల్సరీ చేయాలి కంపల్సరీ వాళ్ళు కూడా చాలా మంది అట్లే పాతకపోయి ఉన్నారు అయినా ఇది అసలు 2005 వరకు అంతకన్నా ముందు కూడా కొంత ప్రాధాన్యత తక్కువ ఉండేది అంతే కదా సార్ సో ఎల్ఎంబి బ్యాంక్ అని అంటే ల్యాండ్ మార్టిగేజ్ బ్యాంకు ఆ తర్వాత ఇప్పుడు ఈ బ్యాంకులు ఒకప్పటి అపనమ్మకాన్ని ఇప్పుడైతే అధిగమించారు అనుకోవచ్చు అంతేనా ఒకప్పుడు అసలు ఈ బ్యాంకుల మీద నమ్మకమే లేదు ఇప్పుడు నమ్మకం అయితే వచ్చింది మరి ఎందుకు డిపాజిట్లు ఎందుకు పెరగట్లేదు ఇంకా అసలు అది డిపాజిట్ ఇప్పుడే స్టార్ట్ చేశాము ఇంకా నమ్మకం ప్రజల్లో దీని మీద నమ్మకం రావట్లేదు ఈ బ్యాంకుల మీద అదే ఎస్బీఐలో డిపాజిట్ చేస్తున్నారు అవును కానీ మేము కూడా ప్రైవేట్ బ్యాంకులో ఏదైనా డిపాజిట్ చేస్తున్నాం నేషనలైజ్ బ్యాంకులో ప్రైవేట్ బ్యాంకులో ఈ బ్యాంకులో మేము చెప్తున్నాం ఇప్పుడిప్పుడే కొన్ని నెలల దగ్గర స్టార్ట్ అయినాయి ఇప్పుడు డిపాజిట్స్ సో ఇప్పుడు స్టార్ట్ అయినా కావచ్చు ఏదన్నా కొంత అంటే ఈ సమస్యలు ఉంటాయా అంటే మనకు ప్యాడి ఉందా ప్యాడి ప్రొక్యూర్మెంట్ ఉంది ఉందా సో ప్యాడి ప్రొక్యూర్మెంట్ వల్ల ఏమన్నా మనం లాభాలు ఉన్నామనుకోవచ్చు ఇక్కడ లాభాలు ఉన్నాయి బయట బయట రేట్ కన్నా ఇప్పుడు బయట మార్కెట్ కన్నా మాకు ఎక్కువ రేట్ ఉన్నది 2060 రూపీస్ ఏ గ్రామ్
బేగ్రేడ్ 2. కానీ మీ మండల్లో ఎక్కువ శాతం ప్యాడి లేదన్నది? లేదు, మాది మొత్తం బ్లాక్ సాయిల్ మా మండల్లో. 65,000 ఎకరాలలో ఈవెన్ తెలంగాణ స్టేట్లో ఫస్ట్ కాటన్ పెట్టేది మా మండలే. 65,000 ఎకరాలలో కాటన్ ఉంటుంది మీ మండల్లో? మా మండల్లో తెలంగాణ మొత్తం చూసుకుంటే టోటల్ కాటన్ ఎక్కువ ఎక్కువ మాడుగుల మండల్. మాడుగుల మండల్ 65,000 ఎకరాలు అంటే అంటే దాదాపు 70% అటైపోయింది. 70 కాదు 90% అంతేనా? వేరే క్రాప్స్ 10% ఉంటాయి అంతే. అలా వరి పెద్దగా ఏమి ఉండదు, వరి తక్కువ. మన ఎక్విప్మెంట్ స్టార్ట్ చేస్తే ఒక 1600 క్వింటాల్ వచ్చినాయి అంతే. అంతేనా? మరి ఎలా డెవలప్ అవుతుంది? తక్కువ అవుతుంది కదా. అదే దాని ఇప్పుడు యాసింగ్లో కొద్దిగా పెరుగుతాటుంది, 50,000 క్వింటాల్కి వస్తాటుంది. ఇప్పుడు 2 పంటలు వండే సౌకర్యం లేదా మన ఏరియాలో మొత్తం? ఇప్పుడు అంటే వాటర్ బాగున్నది, ఇప్పుడు కెనాల్ కూడా వచ్చింది కానీ మధ్యన ఆగిపోయింది. కంచెలు రావాలి మనకు, అసలు కల్వకుర్తి ఎత్తిపోతుంది. కల్వకుర్తి ఎత్తిపోతలు రావాలి. డెండి ఎత్తిపోతలు కొంత ఉంది, ఒక 30,000 ఎకరాలు డెండి ఎత్తిపోతల కింద పాడుతున్నాం. ఓకే, కొంత కల్వకుర్తి మొత్తం. ఓకే, కల్వకుర్తి అది మధ్యాహ్నం కొద్దిగా వెళ్దండ్రా దగ్గర ఏదో ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది. అది మా ఎమ్మెల్యే గారు తీవ్రంగా నాకు కృషి చేస్తున్నారు, అది అది తప్పకుండా వస్తారు అనుకుంటున్నాం. కెనాల్స్ తీశారు, 1 కిలోమీటర్ మధ్యన గ్యాప్ ఉన్నది అంత. మా ఊర్లో కూడా మా మండలంలో కూడా అన్ని కెనాల్స్ అయిపోయాయి. ఓకే సార్, ఇప్పుడు మనం పిచికారి చేస్తున్నాం ఎక్కువ శాతం ఈల్డ్ రావడానికి. అవును. సో సేంద్రీయ ఎరువుల వైపు ఏమో సైంటిస్టులు ప్రయాణం చేయాలంటున్నారు. అవునవును. మనం తినే తిండి అంతా పాయిజన్ అయిపోయింది. అవునవును. పండించే పంట అట్లనే అయిపోయింది. అవునవును. సో ఎలా దీనికి అసలు ఇప్పుడు ఇప్పటి నుంచి అన్నా ఏమన్నా మార్గం వేసుకోవన్నదా? సేంద్రీయ ఎరువులు చాలా కాస్ట్లీ అయినాయి అన్నట్టు. పశువులు లేవు ఊళ్ళల్లో. అవును, అదొకటి మెయిన్. పశు సంపద పోయింది. పశు సంపద పోయింది కనుక ఎరువులు చాలా కాస్ట్లీ, అవి కూడా చాలా కాస్ట్లీ అయిపోతున్నాయి. ప్రత్యామ్నాయం ఉండాలి కదా మనకు. ఉండాలి కానీ కోళ్ళది కొద్దిగా తీసి కోళ్ళది వాడుతున్నారు. అచ్చా, పౌల్టరీ మాత్రం వాడుతున్నారు. అది చాలా బాగుంటుంది మేడం. ఇవి తినడం వల్ల మనం హాస్పిటల్ ఫాల్ అవుతున్నాం. అవుతున్నాం. ఇప్పుడు మేము మిర్చి వేస్తారు మా చిలకలో, ఇప్పుడు రోజు ఫ్రెష్ సెట్ కొట్టాలి. ప్రతిరోజు కొట్టాలి. రోజు రోజు కొట్టాలి. రోజు రోజు ప్రతిరోజు ఫ్రెష్ సెట్ నడుస్తూనే ఉండాలి. మిర్చి వంకాయ అంతే, ఏదైనా అంతే, కూరగాయలైనా అంతే, మిర్చి అయినా కానీ మిర్చి అయినా కానీ. మరి ఈ రోజు కొట్టేది మనం తింటాం. మరి దానికి ఏం చేస్తాం? మనం తింటాం, మనం హాస్పిటల్ పాలైతాం. పాలైతాం అదే హాస్పిటల్ పాలైతే ఇవాళ రేపు చాలా రావడానికి కూడా ఆస్కారం ఉందని చెప్తున్నారు. ఎక్కువ పెస్టిసైడ్ ఎస్ వాడడం వల్ల కూడా పచ్చిమిర్చి కావచ్చు, ఎండుమిర్చి కానీ ఏదైనా కానీ ఏదైనా కానీ. ఈ రోజులలో ఒక సామాన్యుడు దావకంలో పోయి ఫ్రీగా వస్తాడా? వచ్చే రోజులైనా అదే కానీ దానికి మరి చాలా కష్టం ఉంది కదా. సరే చాలా కష్టం ఉంది. ఇప్పుడు ప్రజలు కూడా ఏమనుకుంటుందంటే మా ప్రభుత్వం వచ్చింది ఉచితం ఉచితం అంటుంది కదా. చాలా ప్రభుత్వాలు వస్తాయి, అది ఏమైనా కానీ వచ్చినాయి వచ్చినాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి కానీ. అవునవును. విద్య వైద్యం, అవును, ఈ రెండు మాకు ఉచితం కావాలి. అది ఉన్నోడికి లేనోడికి ఒకటి సమానత్వం కావాలని అందరి అభిప్రాయం. మీరేమంటారు ఇది? తిరుమల రెడ్డి గారికి గవర్నమెంట్ హాస్పిటల్స్, ఇప్పుడు గాంధీ హాస్పిటల్ ఉంది, అట్లాంటి హాస్పిటల్స్ కొన్ని వస్తే చాలా మటుకు ప్రైవేట్ హాస్పిటల్కి పోవడం తగ్గిపోతుంది. ఇప్పుడు కొత్తపేటలో 900 కోట్లు పెట్టి ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్నారు. ఇంకొకటి కుక్కట్పల్లిలో ఒకటి కడుతుంది. ఓకే, ఉస్మానియా అని కూడా ఎస్ చేస్తే. ఇప్పుడు వరంగల్లో 2,000 కోట్లు పెట్టి ఒక కొత్త హాస్పిటల్ కడుతుంది, సూపర్ స్పెషాలిటీ. అవును, టెండర్స్ అయిపోయాయి. జైలును డిస్బెండల్ చేసి జైలు ప్లాస్లో కడుతుంది. ఉస్మానియా కూడా డెవలప్ చేస్తే ప్రైవేట్ హాస్పిటల్స్ పోవాల్సినంత అవసరం ఉండదు. డిస్ట్రిక్ట్లో ఆల్రెడీ అన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అయినాయి. ఓకే, అంటే ఇది సిస్టంలో ఎక్కడ పొరపాటు పోతుంది? అడ్మినిస్ట్రేషన్ లేకన్నా, ఎందుకంటే గవర్నమెంట్ డాక్టర్లు ఉంటారు కదా, వాళ్ళ మీద నమ్మకం ఉండలేదు ప్రజలకు, వాళ్ళ బిహేవియర్ కావచ్చు. అదే వాళ్ళకు ప్రైవేట్ ఉంటుంది మళ్ళీ. అదే అదే ఇప్పుడు అవునా కదా. సో ఇది వీటిపైన చర్య ఉండాలి, అంటే ఒక నమ్మకం వచ్చే విధంగా ఉండాలి అనేది అందరి అభిప్రాయం. ఇప్పుడు డాక్టర్స్ వాళ్ళ శాలరీస్ విషయం అలా కానీ ఎస్ అది ఏదైనా అండి. సాఫ్ట్వేర్ పిల్ల పోతే 22 ఏళ్ళకే వానికి 1,00,000 రూపాయలు జీతం. 30 ఇయర్స్ మెడిసిన్ చదివిన అబ్బాయి కూడా ఒక గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాలి వచ్చి మళ్ళీ. అవును, అదొకటి. అది వాళ్ళ శాలరీస్ కొద్దిగా పెంచి అది చేసి మెయిన్ అదొకటి. అంటే వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు ప్రొవైడ్ చేస్తే అప్పుడు కానీ ఒక నమ్మకం వస్తారు. మొన్న ఇచ్చారు కదా 900 పోస్టులు రిక్రూట్మెంట్ చేశారు. మా దగ్గర కూడా మా మండలంలో 2 ఉన్నాయి. అచ్చా, ఇద్దరు డాక్టర్స్ పీజీ వచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు. ఒక లేడీ ఉండే, ఒక జెంట్స్ ఉండే, 20 అని ఇంకోటి ఉన్నాడు. ఓకే,
ఇద్దరు డాక్టర్స్ వెళ్ళిపోతే ఇద్దరు డాక్టర్స్ మన వచ్చారు మళ్ళీ వచ్చారు. ఎనీహౌ ఎందుకంటే మీకు వైద్యం మీద ఒక మంచి అవగాహన అంటే ఎందుకంటే ఇటు అంబులెన్స్ ఒకటి ఇచ్చారు కదా. సో ఆ ఒక సేవ ఎప్పటికీ ఉండే అవకాశం అయితే ఉంటుంది అది మర్చిపోలేని అంశం పైన. మరి అంబులెన్స్ పైన ప్రజెంటెడ్ పై రాపేయలేదు రాపించేదండే కానీ మా ఎమ్మెల్యే గారు కూడా మన అడిగారు ఇంకా రాపేయలేదు అన్నట్టు. ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది అట్లే రాపించే ప్రయత్నం చేయండి. అదే కదా సార్ ఎవరిది అనేది అన్నది సరే 108 అనే ఉన్నప్పటికీ 108 ఉండదు డొనేటెడ్ ఇది 100 గవర్నమెంట్ కాదు డొనేటెడ్ బై అంటే డొనేటెడ్ బై అంబులెన్స్ డొనేటెడ్ బై హాస్పిటల్కి ఇప్పిస్తే అంతే కదా. సో అదొకటి కొంత చేస్తే సో డాడీ కూడా ఇంకా చాలా చేయాలని ఉంది. ఇంకా సాగర్లో కూడా ఒక 3-4 lakhs ఇచ్చాము ఒక కళ్యాణ మండపం సాగర్ నాగర్ మాకు అక్కడ పొలం ఉంది కొంత బత్తాయి తోట ఉంది అన్నట్టు. ఓకే అక్కడ కూడా ఒక 4 lakhs విజయవాడ పక్కన ఒక కమ్యూనిటీ హాల్ ఓకే అక్కడ 4 lakhs చేసి. ఓకే ఇది మీ ఉమ్మడి కుటుంబమా ఓన్లీ మీ ఫాదరేనా? ఉమ్మడి కుటుంబం మాది. అంటే మీరు ఇంకొక బ్రదర్ ఉంటారు కదా? మా అంటే నేను మా బ్రదర్ మా సిస్టర్ ఓకే ముగ్గురు మా ఫాదర్ తోటి మా ఫాదర్ 4 తమ్ముళ్ళు అన్నట్టు ఆయనకు. అచ్చా ఒక ఆయన వ్యవసాయం చేస్తాడు కనుమ ముగ్గురు ఒక ఆయన ఆర్థోపెడిక్స్ హైదరాబాద్లో టాప్ మోస్ట్ ఉంటారు కృష్ణారెడ్డి అని ఓకే అపోలో హాస్పిటల్లో చేస్తారు వాళ్ళ మిస్సెస్ డాక్టరే వాళ్ళ కొడుకు కోడలు వాళ్ళు కూడా డాక్టర్స్ 4 డాక్టర్స్ ఇంకొక చిచ్చ ఎస్సీ గారు రిటైర్ అయ్యారు ఆర్ఎన్బిలో. ఓ ఆర్ఎన్బిలో వాళ్ళ ఫ్యామిలీ కూడా డాక్టర్స్ అమెరికాలో ఉంటారు. మరి ఇప్పుడు మీ ఫాదర్ వాళ్ళ అంటే అన్నదమ్ములు కూడా ఇందులో కొంత సహకారం ఉంటుందా ఓన్లీ మీ కుటుంబం మాత్రమేనా? వాళ్ళు కూడా మన కొంత డొనేట్ చేశారు ఏది మన ఆక్సిజన్ సిలిండర్స్ అవి మన కోవిడ్ వచ్చినప్పుడు ఒక చిచ్చ ఓకే ఓకే మాడుగుల హాస్పిటల్కి అచ్చా ఇచ్చాడు ఆయన కూడా. ఓకే ఇంకా కూడా చేయవలసిన అనుకోవచ్చు చాలామంది మా చిత్త దగ్గరికి ఆడుతూ అపోలో వస్తుంటారు అన్నట్టు ఊరికి వెళ్ళి పంపిస్తుంటాం మేము కూడా ఆయన మీరు కూడా రెఫర్ చేస్తారు రెఫర్ చేస్తారు. ఓకే ఈ రైతు బంద్ ఇస్తుండ్రు కదా రైతులకు తెలంగాణ ప్రభుత్వం వల్ల రైతులకు మేలు జరుగుతుందా లేదంటే కొద్ది ఇబ్బంది అవుతుందా? చాలా మేలు జరుగుతుంది సార్ ఇది ఇది నేను అనుకుంటాను ప్రపంచం వల్ల ఎక్కడ లేదు ఇట్లాంటి సిస్టమ్. కానీ ఉన్నవని కూడా బాగుతుంది మరి 100 ఎకరాలకు ఏం పడతలేదు అది చెప్పడం వరకే కానీ ఎవరికి 100 ఎకరాలు ఈ రోజుల్లో ఎవరికి లేవు. లేదా కేసీఆర్ ఏం చెప్తున్నాడు చూస్తున్నారు కదా నిన్న దగ్గర 9.5 ఎకరాలకు పడ్డది 6,500 కోట్లు ఆల్రెడీ ఇచ్చేశారు ఇంకా మిగిలింది 1,000 కోట్లే అంటే ఎంత ఉంటుంది చెప్పాలి 1% ఉంటుంది 30 ఎకర్స్ లోపట్టు ఉన్నోళ్ళు. ఓకే ఇప్పుడు ఎవరో 600 500 అదంతా ఉట్టి మాట కానీ కౌలు రైతులకు మేలు లేదంటుంది కదా కౌలు రైతులకు అదొకటి అవునా కదా ఇంకోటి అంటే ఎవరు వ్యవసాయం చేస్తున్నారు వారికి మాత్రమే ఇచ్చినట్టు ఉంటే ఇంకా బాగుండే అది ఎవరైనా కానీ కౌలా ఇంకోలా ఇంకోలా రైతు అవును రైతు అనే వారికి ఇవ్వాలి. ఇదే పెద్ద బాట ఇప్పటికే 15,000 కోట్లు అంటే చిన్న స్టేట్కు ఒక ఎక్కడో మేఘాలయ లాంటి చిన్న చిన్న స్టేట్స్ ఉంటాయి అంత బడ్జెట్ పెడుతున్నాడు ఒక అగ్రికల్చర్ ఒక రైతు బంధు మీదనే 15,000 కోట్లు అంటే సర్వసామాన్యమే ఇంత ఇప్పుడు 10వ రైతు బంధు తీసుకున్నారు. అవును సో అదేవిధంగా ఇంకా మళ్ళీ ఇటు రైతు బీమా కావచ్చు రైతు బీమా అది కూడా అంతే మా ఊళ్ళో నేను అంటే అది ఓన్లీ మన బీమా మాత్రమే అది బీమా అదే 59 ఏడ్స్ ఉన్న వాళ్ళకు అది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కంపెనీ కదా అది గవర్నమెంట్ చెల్లిస్తుంది కదా పేజెస్ట్ మాత్రం గవర్నమెంట్ అది చాలా మా మండలంలో చూస్తున్నాం ఒక గుంటు ఉన్న వాళ్ళకి కూడా పాపం వారం రోజుల్లో వచ్చి 5 లక్షలు పడిపోతుంది. అట్లా మీరేమన్నా మీ చేతుల మీద లేదంటే మీ పర్సనల్ అకౌంట్ వాళ్ళ అకౌంట్లోనే పడిపోతాయి 10 రోజులలో వాళ్ళకు 10వ దాని లోపలనే వచ్చేస్తుంది అంత మా మండలం 60 మందికి వచ్చాయి. పర్వాలేదా తెలంగాణ గవర్నమెంట్ చెప్పండి ఇన్ని ఇన్ని స్కీములు మీరు ఎక్కడ చూస్తున్నారు చెప్పండి బయట రాష్ట్రాల్లో ఎక్కడ మీరు చెప్పాలి అదే ఇప్పుడు మనం యొక్క బయట రాష్ట్రాల్లో చూస్తుంటాం మేము ఓకే పవర్ కానీ పక్కనున్న రాష్ట్రాలు ఉన్నాయి కదా ఇప్పుడు ఇప్పుడు పవర్ కొద్దిగా అగ్రికల్చర్ కొద్దిగా తగ్గించారు ఊర్లలో మాత్రం 24 అవర్స్ వస్తుంది అగ్రికల్చర్కు 13 అవర్స్ ఏమో చేయచ్చు 13 అవర్స్ చేశారా అది కూడా విడతల వయసుగా నైట్ బంద్ చేస్తున్నారు కొద్దిగా టూ ఫేజ్ వస్తున్నాను ఓకే 11 అవర్స్ ఆల్ రైతుకి అంతే అంతే లేకపోతే 24 అవర్స్ ఉంటే వాటర్ అవర్స్ కాదు దాదాపు 8 అవర్స్ నిరంతరం ఇచ్చినా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు 7 గంటలే వచ్చేది ఐఎస్ ఇప్పుడు అట్లైనా అది కొద్దిగా ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉన్నందుకు అది తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టే స్కీమ్స్ మంచియే కానీ ఇంప్లిమెంట్లో సగం సగమే అయిపోతున్నాయి అనేది ఇంకొక అభిప్రాయం.
కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బడ్జెట్లో కానీ. ఎంత బడ్జెట్ టైం పడుతుంది, ఇంకా టైం పడుతుంది, కొద్దిగా టైం పడుతుంది. టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది దానికి ఉంటుంది. బీఆర్ఎస్ కూడా చాలా పక్క రాష్ట్రాలు మొత్తం బార్డర్లో మనం దిక్కు చూస్తున్నాయి. తెలంగాణలో కలుస్తామంటున్నారు, ఎందుకు కలుస్తామంటున్నారు? ఇప్పుడు మహారాష్ట్రలో కొన్ని నాందేడ్ జిల్లాలో కానీ రాయచోట్ల కానీ బీదర్ సైడ్ కానీ అది వరకు తెలంగాణదే. ఇదివరకు అంటే నిజాం పీరియడ్లో తెలంగాణ, అవును. ఇప్పుడు ఇప్పుడు కాదు కాదు. ఓకే, అంటే వాళ్ళు ఎందుకు ఇక్కడ పవర్ ఉంటుంది, అక్కడ పక్కన పవర్ ఉండదు వాళ్ళకి. ఇక్కడ రైతు బంధు పడుతుంటుంది, అక్కడ అక్కడ సంబంధాలు ఇక్కడ చేసుకుంటారు, ఇక్కడ వాళ్ళు చెప్పుకుంటుంటారు రైతు బంధు ప్రభుత్వాలు. మాకు బీమా వస్తుంది, రైతు బంధు వస్తుంది, పెన్షన్ వస్తుంది 2000, వికలాంగులకు 3000. ఈ పెన్షన్ మాత్రం కొంత ఇబ్బందికరంగా లేదు. ఒక్క ఊళ్ళో 30 లక్షల రూపాయలు పెన్షన్ తీసుకుంటారు మాడుగులు. మంచిదేనా ఇది? మంచి అంటే మరి ఇప్పుడు 10 ఎకరాలు ఉన్నాయని వస్తుంది, భూమి లేనని కూడా వస్తుంది. అదే అదే అత్తగూడలో పంచాయతీందట. కొద్దిగా ప్రాబ్లం, ఇది నిజమేనా కాదా? అది నిజమే, అది నిజమే. అది తనుగోకులకు ఏది గడబెడ అదో నీకు మొన్న పెన్షన్ వచ్చినవి ఉన్నాయి కదా. అవునవును, ఇట్లా పెన్షన్ డబ్బులు తీసుకుని ఇప్పుడు మిత్తి లెక్కించుకుంటూ కూడా అయినారు ఊళ్ళో. అట్లా కూడా ఉన్నారు, ఉన్నారు చాలా. తెలంగాణతో వచ్చింది కానీ ఉపాధిలో ఉపాధి మాత్రం కరువు అయింది, ఇంకా నిరుద్యోగులు ఎక్కువ పెరుగుతున్నారు అనేది కూడా ఒక అభిప్రాయం ఉంది. నిరుద్యోగులు అంటే ఇక క్రమక్రమంగా వస్తుంది అనుకోవచ్చా? సార్ వస్తున్నారు, ఇప్పుడే రోజు చూస్తున్నావు కదా అన్నీ నోటిఫికేషన్ ఎప్పుడు పడుతున్నాయి ఉద్యోగ నోటిఫికేషన్ ఎప్పుడు. మీరు సొసైటీలో అంటే మీరు అనుకునే కొన్ని ఉంటాయన్నట్టు, అది సీలో ఉండే ఇప్పుడు బీకి వచ్చింది ఆ స్ట్రక్చరు, మనకున్నటువంటి స్థిర ఆస్తులు, అదే మన ఒక రైతులు ఎంతమంది, సో ఇవన్నీ ఉంటాయి కదా. అంటే వాళ్ళందరికీ సౌకర్యాలు బాగా బాగున్నాయి అనుకోవచ్చా? సొసైటీలో మన అదొకటి సొసైటీలో, అవును అదొకటి కొద్దిగా అడ్వాంటేజ్ లేదు. ఏమన్నా ఇంకా బిల్డింగ్ కావాల్సిన అవసరం? బిల్డింగ్ మాకున్న ప్లేస్ ఉన్నారు కానీ గోదామ్స్ లేవు, మాకు గోదామ్స్ లేవు. మరి ఒకటి టీఏపీ అడిగాము, అన్ని చేస్తారు కదా, ఇది రాదు. మా చైర్మన్ గారిని అడిగాము, తప్పకుండా ఇస్తానని అడిగాను. మీరు కూడా సంత డబ్బులతో కూడా ఒకటి కట్టితే అయిపోయా, బిల్డింగ్ కట్టితే అయిపోయా సార్? ఒక 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు అవుతుంది, అంత చందాలు వరిస్తారు. అంతేనా? అది కూడా ఒకటి. సో సొసైటీలో నాబార్డు నిధులు కూడా ఉంటాయి కదా, కొంత ఇస్తారు కదా అప్పులు. అవును, దాన్ని అట్లా ఏమన్నా ఇంకేమన్నా ప్రయత్నం చేస్తున్నారా? గోదా దానికి చేస్తున్నాం. సో నాబార్డు కూడా బాగా సహకరిస్తున్నారు చెప్తుంటారు, నాబార్డుకి వెళ్ళి కూడా బాగా వస్తున్నాయి డబ్బులు చెప్తున్నారు. తీసుకున్నారా మరి మీరేమన్నా? మేము ఇప్పుడు క్రాప్ లోన్స్ ఒకటి నిన్నమని ఇచ్చాము. ఓకే ఓకే. ఇప్పుడు ఐటీ లోన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. చేశారు కానీ నాబార్డు లోన్స్ అనేది మీరు అంటే ఎలిజిబుల్ ఉంది మీకు? ఎలిజిబుల్, ఇప్పుడు ఎలిజిబుల్ వచ్చారు. ఓకే, రీపేమెంట్ వల్ల ఏమైనా కొద్ది ఇబ్బందులు అవుతున్నాయా? రీపేమెంట్ ఇప్పుడు బాగానే వస్తున్నాను. ఇప్పుడు ల్యాండ్ రేట్స్ బాగా పెరిగాయి కదా. ఎస్, కాబట్టి ఎప్పటి నుంచో రైతులకు రుణమాపి అంటున్నారు కదా, అందువల్ల కొంతమంది కట్టలేకపోతాం అంటారు, నిజమేనేది? అది కరెక్ట్, నిజమే అది. ఇంకా క్రాప్ లోన్స్ అనేది కట్టలేకపోతున్నారు, మాఫీ వస్తుంది అన్నట్టు. అవును, ఎవరైనా చాలా మంది మా సొసైటీలో 1 కోటి రూపాయలు ఉన్నది. అవును, ఇది క్రాప్ లోన్స్ అవన్నీ కట్టాలి, అవన్నీ కట్టిపియాలి. కట్టిపియాలి అంటే క్రాప్ లోన్స్ కొంతమంది ఏది ఎందుకు కేసీఆర్ మాపేతారట? ఏంటి సార్? కేసీఆర్ మాపేతారు కదా. అవునవును, మీరేమో మమ్మల్ని అడుగుతుండ్రు. అవును అంటున్నారు ఏంటంటే, అంటారా అనైతే అంటున్నారు. అవును అంటున్నారు. ఓకే, మీకు ఒక రెండు సమస్యలు ఉన్నాయి మీకు. ఒకటి పుటకాలు, ఒకటి ఉన్నారు సార్ మాకు. ఇక్కడ ఇంకా అథెంటిక్ రాలే కదా, జీవో రాలేదు. జనరల్ బాడీలో మేము పోతున్నారు, వాళ్ళు పిలిచిపోతున్నారు. అవునవును, కానీ మ్యాండేటరీ ఉండాలి కదా. అదొకటి, ఒకటేమో అదొకటి. రెండోదేమో మీకు మీ గౌరవ వేతనం మొన్ననే పెరిగింది అనుకుంటా. అవును, మననే 5000 ఏదో ఒకటి, 5000 అంటే ఆయా బడ్జెట్ బట్టి ట్రాన్సాక్షన్ దాన్ని ఏమంటారు, మీ అవుట్ స్టాండింగ్ బట్టి. అవును, మీ వ్యాపారాన్ని బట్టి ఏమంటుంది కదా. అది చాలా ముఖ్యం, ఇది మండల పోస్ట్. ఇది ఇప్పుడు ఎంపీపీకి 13000, జెడ్పీటీసీకి 13000 ఉంది, మాకు 1250 రూపాయలు. ఎంతోమంది చైర్మన్లు 100 కి, ఇప్పుడు జనరల్ బాడీ మహబూబ్నగర్లో ఉంటుంది, ఆలంపూర్కి వెళ్ళి వాళ్ళు రావాలంటే 100 కిలోమీటర్లు రావాలి. రావాలి అచ్చంపేట ఉంటుంది, అవును, కల్వకుర్తి ఉంటుంది, వాళ్ళు 100 కిలోమీటర్లు రావాలంటే రావాలంటే వాళ్ళు చెప్తుంటారు అన్నట్టు. మాకు నాగర్కర్నూలు ఇవన్నీ 100 కిలోమీటర్లు అవుతాయి. కాపోతే కొంత జడ్చర్లు అంటే జనం దగ్గర దగ్గర జడ్చర్లు అంటే దగ్గర అవును, అక్కడి రావాలి వాళ్ళకి. ఏదో సిట్టింగ్ ఫీజు కూడా లేదు అక్కడ.
అదే మార్కెట్లో అక్కడ అయితే సిట్టింగ్ ఫీజు ఏదో 1000 రూపాయలు అట్లా ఇస్తుంటారు. నేను మార్కెట్ కమిటీ డైరెక్టర్ కూడా ఆ మంగళ అట్లా లేదు, అది కూడా లేదు. అక్కడ కొంత పట్టించుకుంటున్నారు, కొంత మన ఏదో సీఎం గారు ఏదో చెప్పారు. ఓకే, తర్వాత ఇంకొంత మనము ప్రైవేట్ బ్యాంకుల లాగా ఇంకొద్ది ముందుకు పోవాలి. ఇక్కడ ఇంకో సమస్య వచ్చింది మీకు. ఇప్పుడు 100000 రూపాయలు లోన్ ఇచ్చారనుకోండి, 90000 ఇస్తారు మీరు రైతుకు. అవును, ఆ 10000 10000 షేర్ అమౌంట్ కింద, షేర్ అమౌంట్ కింద. అవును, దానికి ఇంట్రెస్ట్ ఇస్తుండ్రు. అది చెప్పాం మేము కూడా, దాన్ని జనరల్ బాడీలో వద్దని చెప్పాము. చెప్పారా? చెప్పాను, చెప్పాను దాన్ని కూడా. మా సిఓ గారు ఏదో చెప్పారు దాని గురించి. షేర్ అమౌంట్ ఓకే, 90,000కు ఇంట్రెస్ట్ ఇస్తే ఏం కాదు, కానీ 100000 రూపాయలకి ఇంట్రెస్ట్ కడుతున్నాం. అమౌంట్ కడుతున్నాం, వాళ్ళ అకౌంట్ డబ్బులు వాళ్ళ అకౌంట్లోనే ఉంటాయి. అవును, వాళ్ళు మళ్ళీ తీసుకున్నప్పుడు. కానీ ఈ అమౌంట్ ఎక్కడ ఉంటుంది? డిసిబిలో. డిసిబిలో ఉంటుంది. అవునా కదా? సో జిల్లా కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నప్పుడు వాళ్ళేమో వ్యాపారం చేసుకుంటారు వాళ్ళు, ఏది వీరేమో అప్పు అంటే అప్పుకు ఇంట్రెస్ట్ కడుతున్నారు. సో ఇదేదో కొంత తేడా ఉంది, దీనికి కొంత బయట తీసుకురావాల్సిన అవసరం ఉందేమో. అదే అడుగుతున్నారు చాలా మంది జనరల్ బాడీలో. తిరుమల రెడ్డి గారు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు, రాబో కాలంలో ఏం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు? ఇంకో 2 ఇయర్స్ అయితే అయిపోయా? సేమ్ పోస్టా లేదంటే ఇంకేమన్నా వేరే ఒక డిప్యూటీ స్థాయిలో పోవచ్చునా? అది టైం నేను అనుకోలేదు, ఇళ్ళకి వస్తాను కూడా అనుకోలేదు. అనుకోలేదు, అనుకోకుండా వచ్చారు. అంటే ఎమ్మెల్యే గారు రమ్మారు వచ్చారు. సో అప్పుడు కూడా ఎమ్మెల్యే గారు మరి డిప్యూటీ స్థానంలో పోటీ చేయమంటే వేసుడే టైం అది అంతేగాని. సో మీరు చూశారు కదా ఇక్కడ ఉన్నటువంటి అంశాలు మీ దృష్టి తీసుకొచ్చాం. సో రాజకీయాలు ఇటు ఇందులో కూడా రాజకీయాలు వచ్చినాయి. సార్ ఒక మాట అన్నారు, అదంతా ఓటరు కూడా మారవలసిన అవసరం ఉందన్నారు. అదంతా ఓటరు కూడా మారవలసిన అవసరం అయితే వచ్చింది. మరి ఓటరు కూడా ఇంకెన్ని రోజులు ఈ చేజాపడం, వారి కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసే వాళ్ళను కూడా ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉందేమో, ఆ స్థాయిలో కూడా ఆలోచించాలి. ఎనీహౌ సార్ అయితే ఎమ్మెల్యే గారు అంటే పార్టీ ఏది చెప్తే దాన్ని మాత్రం తూచ తప్పకుండా పాటిస్తూ ఉంటుండ్రు. సార్ నమస్కారం అండి.